నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. ప్రస్తుతం మనము మైలారదేవుపల్లి డివిజన్లో అప్పచెరువు దగ్గర ఉన్నాము. బెంగళూరు హైవేకి ఆనుకొని ఉంటుంది అప్పచెరువు. అయితే ఇక్కడ అప్పచెరువుని కబ్జా చేసి ఆక్రమించేసి కట్టడాలు కట్టారని హైడ్రా వీకెండ్ వస్తే చాలు, ఎవరి మీద పడుతుందో తెలియని పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ అప్పచెరువు సమీపంలో కూల్చిపేతలు ఉదయం నుంచి మొదలుపెట్టింది. ఇక్కడ చూసుకోవచ్చు మనము, ఇక్కడంతా కూడా ఫ్యాక్టరీ ఏరియాస్ సంబంధించి కూల్చివేతలు అయితే జరుగుతూ ఉన్నాయి భారీ పోలీసు బందోబస్తు మధ్యలో. అయితే ఇదంతా కూడా మైలారదేవుపల్లి కార్పొరేషన్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. అయితే ఇక్కడ సంబంధించి ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్స్ కూడా ఏదైతే ఈ కట్టడాలు ఉన్నాయో ఇవన్నీ కూడా స్థానిక కార్పొరేటర్కి సంబంధించినవని సమాచారం. అయితే మరి హైడ్రా యాక్షన్ ప్లాన్లోకి దిగింది. ఇక్కడ చూస్తే పూర్తి స్థాయిలో నేలమట్టమైంది. ఇప్పుడు మనమున్న ప్రాంతం కూడా ఇదంతా డెమోలిష్ చేసి ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఈ కూల్చిపేతలు మొదలయ్యాయి, కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అంటే భారీ ప్రొక్లైనర్ల మధ్య ఈ కూల్చిపేతలు జరుగుతూ ఉన్నాయి. అటు చూసుకోవచ్చు, అటు సైడ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంతెంత పెద్ద బిల్డింగ్లు సైతం, ఏదైతే ఫ్యాక్టరీస్ అని చెప్పవచ్చు. ఇక్కడంతా కూడా అంతా ఇండస్ట్రియల్ ఏరియా. అయితే ఇక్కడంతా కూడా కూల్చిపేతలు మొదలయ్యాయి. అయితే హైడ్రా తన యాక్షన్ ప్లాన్ని కంటిన్యూ చేస్తూ ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో ఫ్యాక్టరీలు నిర్మాణం జరిగినట్టుంది. అప్ప చెరువుని కబ్జా చేసి ఆక్రమించేసి కట్టారు అని చెప్పేసి హైడ్రా తన యాక్షన్ ప్లాన్ను కొనసాగిస్తూ ఉంది. మనం చూస్తూ ఉండొచ్చు విజువల్స్లో భారీ క్రేన్ల సహాయంతో ఫ్యాక్టరీకి సంబంధించి లేదా ఇక్కడ ఉన్న కట్టడాలకు సంబంధించి కూల్చిపేస్తున్నారు. అటు డిజాస్టర్ టీమ్ కావచ్చు, హైడ్రా టీమ్ కావచ్చు, పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తు మధ్యలో ఈ కూల్చిపేతలు జరుగుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అయితే అటు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే అది కూడా పూర్తి, అది ముఖ్యంగా చెరువు ప్రాంతం అని చెప్పొచ్చు. ఏదైతే అప్ప చెరువు ఆనుకొని ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఈ ప్రాంగణం అంతా కూడా క్లీన్ చేసే పనిలో పడింది హైడ్రా మనకున్న సమాచారం ప్రకారం. అయితే ఇక్కడ స్థానిక మరి కార్పొరేటర్లు ఎవరు కూడా ఇక్కడ ఏది వాళ్ళు కనిపించట్లేదు. మరి ఏదైతే బీజేపీ కార్పొరేటర్ సంబంధించి ఇక్కడ కట్టడాలు ఉన్నాయని ఒక సమాచారం అయితే ఉంది. మరి అక్కడి నుంచి అయితే ఎటువంటి రెస్పాన్స్ లేదు. చూస్తుంటే భారీ కట్టడాలు ఉన్నాయి, పూర్తి స్థాయిలో ఫ్యాక్టరీల నిర్మాణం అయితే ఇక్కడ జరిగింది. మరి ఇక్కడ చూస్తుంటే మనం చూడొచ్చు విజువల్స్లో భారీ క్రేన్లతో సహాయంతో డిగ్ చేస్తున్నారు. ఇక్కడ ఒకే దగ్గర అటొక క్రేను ఇటొక క్రేను ఈ స్థాయిలో మనం ఉన్న ప్లేస్లో అయితే దాదాపు సగం వరకు నిర్మాణాలు పూర్తి స్థాయిలో నేలమట్టం చేశారు. అప్ప చెరువుకి ఆనుకొని ఉన్న కట్టడాలన్నీ కూడా కూల్చేయడం జరిగింది. అయితే ప్రతి వీకెండ్కి భారీ యాక్షన్ ప్లాన్లోకి దిగుతుంది హైడ్రా. మరి చూడాలి ముందు ఏ విధంగా ఈ కూల్చివేతలు కొనసాగుతాయి. ఎందుకంటే సీఎం ప్రకటించిన నేపథ్యంలో ఎవరిదైనా సరే చెరువులు లేదా కుంటలు నాలాలు ఏవైనా సరే ప్రభుత్వానికి సంబంధించి ఉన్న స్థలాలు ఆక్రమించేసి ఉన్నట్టయితే వాటిని ఖచ్చితంగా పునరుద్ధరించే పనిలో పడినట్టు హైడ్రా సంస్థను తీసుకొచ్చినట్టు మనకు తెలుసు. అయితే ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది ఇక్కడ చూడాలి. ఇదంతా అదే ఎటుదాకా ఉంది. ఇవన్నీ చూస్తే ఆ లెఫ్ట్ సైడ్ ఏదైతే అప్ప చెరువు ఉందో దానికి ఆనుకొని ఉంది. పూర్తి స్థాయిలో చెరువు కూడా నిండే పరిస్థితి కనిపించడం లేదు ఈ ఆక్రమణ వల్ల. ఎందుకంటే ఇక్కడ అధికారులు చెప్తున్నది ఏంటంటే ఇక్కడ నిర్మాణాల వల్ల పూర్తి స్థాయిలో నీళ్లు ఆ చెరువులోకి వెళ్లకుండా స్టాగ్నేట్ అయిపోయి అటు బెంగళూరు సమీపంలోనే బెంగళూరు హైవే ఉంటుంది, ఆ రైల్వే ట్రాక్ దాటాక బెంగళూరు హైవే మీద నీళ్లు నిలవడం, ఆ బ్రిడ్జ్ కింద నీళ్లు నిలవడం, లేదా ఇటు మైలారదేవుపల్లి అండర్ పాస్ దగ్గర నీళ్లు నిలవడము, ఇక్కడ చెరువులోకి పోయే పరిస్థితి లేనప్పుడు ఆ నీళ్లు నిలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది తీవ్రంగా పరిగణించింది హైడ్రా. చూడొచ్చు భారీ క్రేన్లతో ఎలా కూల్చుతున్నారో అది చూస్తే ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నాయన్నీ కూడా ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా, ఇవన్నీ కూడా ఫ్యాక్టరీలకు సంబంధించి కట్టడాలు ఉన్నాయి. ఇక్కడంతా ఇండస్ట్రియల్ ఏరియాలో మరి స్థానిక కార్పొరేటర్కి సంబంధించి కూడా ఈ కట్టడాలు ఉన్నట్టు మనకు సమాచారం. రైట్, ఇప్పుడు నా వెనకాల కనిపిస్తుంది కూడా పూర్తిగా అప్ప చెరువు ఈ ప్రాంతము. అప్ప చెరువు ఏదైతే మైలారదేవుపల్లి డివిజన్ పరిధిలోకి వస్తుంది, బెంగళూరు హైవేకి ఆనుకొని ఇటు రైల్ ట్రాక్ తర్వాత కనిపించేది అంతా కూడా ఇదంతా కూడా అప్ప చెరువు. అయితే ఇక్కడ ఆ చెరువు ఎండిపోయిన పరిస్థితి, అంటే నీళ్లు ఎక్కడ కూడా వర్షం పడితే ఒకవేళ వరద వచ్చినా కూడా కుంటలోకి ఏదైతే ఈ చెరువు కుంటలోకి నీళ్లు వెళ్ళే పరిస్థితి లేదు అనే ఆనవాళ్ళే కనిపిస్తున్నాయి. దాదాపు పూర్తి స్థాయి మొక్కలతో నిండిపోయింది. అంత యాక్టివ్ అంటే
అటు చిన్న చిన్న మత్తడి కూడా పారే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకవైపు అటు బెంగళూరు హైవే అటు సైడ్కి మనకి కన్స్ట్రక్షన్స్ కనబడుతున్నాయి. అండ్ ఇవతల ఇక్కడ ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ఆ కూల్చివేతలు జరుగుతున్న ప్రాంతాన్ని చూసుకుంటే ఆనుకొని చెరువుకి ఈ చెరువు ఆల్మోస్ట్ చెరువుకు ఆనుకొని ఎఫ్టీఎల్ పారిది అనమాట. ఎందుకంటే ఫుల్ ట్యాంక్ లెవెలు క్రమంగా కబ్జాకు గురైతూ వస్తున్నదిగా కనుగొన్నారు. ఏదైతే హైడ్రా అధికారులు పూర్తి స్థాయిలో అటు చూడొచ్చు ఆ వేప చెట్టు అవతల నుంచి కూడా మనం నిలబడ్డ దగ్గర అంటే మనం ఇప్పుడు ఈ కూల్చివేతలు జరుగుతున్నదంతా ఆల్మోస్ట్ ఎఫ్టీఎల్ పరిధి అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధి అండ్ బఫర్ జోన్ కిందికి వస్తుంది. ఇక్కడ ఏమాత్రం కూడా చెరువుకి ఒక సజీవమైన ఆనవాలు లేవు. ఎందుకంటే అపూర్తి స్థాయిలో నీళ్లు వెళ్ళలేని పరిస్థితి, నీళ్ళు వెళ్ళే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఇక్కడ చూస్తే ఈ నిర్మాణాలను చూస్తే అయితే పూర్తి స్థాయిలో ఆ నీళ్లు వెళ్ళడం చెరువులోకి బంద్ అయింది. అయితే దీన్ని గుర్తించిన హైడ్రా ఇక్కడ కూల్చివేతలు ప్రారంభించింది, పూర్తిగా నేలమట్టం చేసింది. మరి పునరుద్ధరణ ఏ విధంగా చూస్తే ఏ విధంగా చేస్తారో ముందు ముందు వేచి చూడాల్సిందే. అయితే ఇక్కడ ఏదైతే చూడాలి ఈ గ్రీనరీ అంతా కూడా ఈ ఫ్యాక్టరీలకు ఆనుకొని గ్రీనరీ మొత్తం ఆ ప్రాంతం కూడా అప్ప చెరువు. ఎందుకంటే వన్ ఆఫ్ ద మెయిన్ చెరువు. ఎందుకంటే హైదరాబాద్ అనేది సిటీ ఆఫ్ లేక్స్కి సంబంధించి హైదరాబాద్ చుట్టుపక్కల కూడా అయితే ఇటువంటి చెరువులు కనుమరుగవుతున్న నేపథ్యంలో హైడ్రా యాక్షన్ ప్లాన్లోకి దిగుతోంది. అండ్ మరి దీనికి ఆనుకోనున్న ఏదైతే ఈ ప్రాంతం ఉందో దీన్ని పూర్తిగా పునరుద్ధరణ చేసే పనిలో పడింది. అయితే ఇదంతా కూడా ఒక ఇండస్ట్రియల్ జోన్ అని ఇక్కడ ఇండస్ట్రియల్ జోను ఇక్కడ వివిధ ఫ్యాక్టరీలు అవి ఉన్నాయి, వివిధ కంపెనీలకు సంబంధించి అన్నీ ఒక ఇండస్ట్రియల్ షెడ్స్ అనమాట. కానీ దీన్ని పూర్తి స్థాయిలో నేలమట్టం చేస్తుంది, భారీ క్రేన్లు తెచ్చి అండ్ మళ్ళీ తర్వాత కాలక్రమంలో ఈ చెరువు పునరుద్ధరణకు నోచుకునే అవకాశం ఉండడంతో హైడ్రా అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ కూల్చివేతలను చేపడుతున్నట్టు తెలుస్తుంది. చూడాలి మనకి ఎన్నికల పూర్తి స్థాయిలో ఇదంతా కూడా ఎఫ్టీఎల్ జోను. ఇంకా ముందు ఇంకా చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి. దాదాపు ఇప్పుడు ఒక 4-5 మాత్రం నేలమట్టం చేశారు. అది చాలా సుదీర్ఘ ప్రక్రియగా కనపడుతుంది ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే. ఎందుకంటే ఉదయం నుంచి ఎడతెరిపి లేని వాన పడుతుంది ఒకవైపు, ఆ వానను కూడా లెక్క చేయకుండా హైడ్రా అధికారులు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో నిర్విరామంగా పనిచేస్తున్న పరిస్థితి. ఆక్రమణల్ని ఉపేక్షించబోము అని చెప్పిన హైడ్రా తన పనితీరును మరింత స్పీడ్ చేసిందని చెప్పవచ్చు. ఎక్కడ కూడా అసలు గ్యాప్ లేకుండా ఆక్రమణలు పూర్తిగా స్థాయిలో కూల్చివేస్తున్న పరిస్థితి. అయితే భారీ క్రేన్లు ఉదయం ఒక 7 గంటల సమీపంలో నుంచే 7 గంటల ప్రాంతంలో నుంచే ఈ నిర్మాణాలను కూల్చివేత జరిగింది. మనమున్న ప్రస్తుతం మనం నిలబడ్డది కూడా ఈ వాళ్ళంతా పూర్తి స్థాయిలో నేలమట్టం చేసిన తర్వాత ఇక్కడ క్రమంగా ఏవైతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి లేదా బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయి ఆక్రమణలు గురైన ప్రాంతంలో ఏవైతే కట్టడాలు జరిగాయో వాటిని పూర్తి స్థాయిలో నేలమట్టం చేసే పనిలో ఉన్నారు. ఓవైపు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా హైడ్రా ఈ కూల్చివేతలను కంటిన్యూ చేస్తూ ఉంది. పూర్తి స్థాయిలో పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు అలాగే డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ కావచ్చు, మేనేజ్మెంట్ టీం కావచ్చు, హైడ్రా కావచ్చు, పూర్తి స్థాయిలో ఆక్రమణలకు గురైన ప్రాంతాన్ని తిరిగి తీసుకునే పనిలో పడిందని తెలుస్తుంది. ఇది అంతా ఈ డివిజన్ ఈ ప్రాంతం అంతా కూడా మైలార్ దేవపల్లి కార్పొరేషన్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. అయితే ఇక్కడంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా అనమాట. ఇదంతా జనరల్గా ఇండస్ట్రియల్ ఏరియా. ఇటు సైడ్ అయితే అప్ప చెరువు ఆనుకొని ఉన్న ప్రాంతం ఇది. చూడొచ్చు మనం ఇక్కడ నుంచి ఎన్నికలకి ఇంకా ఒక 1/2 కిలోమీటర్ లేదా ఇంకొక 300 మీటర్ల వరకు కూడా ఈ కట్టడాలని కూల్చేసే ప్రక్రియ జరుగుతుంది అనేది సమాచారం. చూడాలి మరి ముందు ఎందుకంటే హైడ్రా ప్రకటించింది ఎవరిది కూడా నిన్న తాజాగా కూడా రామ్నగర్లో నాలాలు ఆక్రమించి ఉన్న బిల్డింగ్ను కూడా కూల్చివేసే ప్రక్రియ మనం చూసాము పరిస్థితి. ఎందుకంటే అవి ఇళ్ళులైనా ఫ్యాక్టరీలైనా బిల్డింగ్లైనా విల్లాలైనా లేదా పెద్ద పెద్ద కన్వెన్షన్ సెంటర్లైనా ఖచ్చితంగా కూల్చివేస్తాము లేదా వాటిని తిరిగి ఆధీనంలోకి తీసుకుంటామని ప్రకటించింది. మరి అయితే నోటీసులు ఇచ్చారా అంటే ఉదయం నుంచి జరుగుతున్న ఈ కూల్చివేతల్లో ఇక్కడ ఉన్న వాళ్ళు ఏదైతే ఫ్యాక్టరీని లీజుకు తీసుకున్న వాళ్ళు కావచ్చు లేదా దాన్ని ఓన్ చేసుకున్న వాళ్ళు కావచ్చు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు, అసలు టైం ఇవ్వలేదు అని చెప్పేసి కూడా అంటున్నారు. కానీ హైడ్రాకి సంబంధించి అయితే ముందే నోటీసులు ఇచ్చిన నోటీసులు జారీ చేశాము. అందుకే ఆ తర్వాతే నోటీసులు ఇచ్చినా కూడా ఎటువంటి రెస్పాన్స్ రానందున ఈ కూల్చివేతలు మొదలు పెట్టామనేది అధికారుల నుంచి వినిపిస్తున్న సమాచారము. మరి చూడాలి మరి ఇక్కడ దాకా ఎందుకంటే ఇది చాలా పెద్ద ఎందుకంటే బెంగళూరు హైవేకి నేషనల్ హైవే 44 ఆనుకొని
మధ్యలో అప్పాచెరువు ఉంటుంది, ఆ అప్పాచెరువుకు ఆనుకొని ఎఫ్టీఎల్ జోన్లో మనం ఉన్నది కూడా ఇప్పుడు ఎఫ్టీఎల్ జోన్లోనే ఉన్నాము. బఫర్ జోన్లకు సంబంధించి వరకు వస్తుంది ఇది ఈ ప్రాంతం అంతా. ఈ ఆనుకొని ఉన్న ఇక్కడ అక్రమ నిర్మాణాలని తేల్చి ఆ తర్వాతనే హైడ్రా కూల్చివేస్తున్నట్టు సమాచారం. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఇండస్ట్రియల్ ఏరియా అయినందుకు ఇక్కడ పూర్తి స్థాయిలో కంపెనీలు ఉన్నాయన్నమాట. చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కావచ్చు, వేరే ఇతరత్ర ఇండస్ట్రీకి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కావచ్చు. ఆ షెడ్లన్నీ కూడా ఆ పూర్తి స్థాయిలో నేలమట్టం చేస్తుంది. నేలమట్టం చేసి తిరిగి దీన్ని పునరుద్ధరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ముందు ముందు చూడాలి మరి అధికారులు ఇంకా ఏ విధమైన యాక్షన్ ప్లాన్ తీసుకుంటారు, ఇంకా ముందు ముందు ఎటువంటి జోన్లోకి హైడ్రా విస్తరిస్తుంది అనేది వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో రమేష్, ఆద్యా టీవీ.